మన సినమిన్ డాయిష్ ఐస్డ్ కాఫీ తయారు చేసుకుందాం ముందుగా నీళ్ళు పోయండి స్టవ్ అంటించండి డికాషన్ చేసుకుందాం ఆ టడై టడై చాలు ఓకే ఆ కొంచెం పోయండి టడై టడై ఆ చాలు సో నీళ్ళు బాగా సలసల సలసల మరిగేదాకా మరగబెట్టండి సో మరగబెట్టిన తర్వాత మనం ఎక్స్ప్రెసో కాఫీ పౌడర్ తీసుకున్నాం ఎక్స్ప్రెసో కాఫీ పౌడర్ వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సాధారణమైన కాఫీ పౌడరు ఇన్స్టెంట్ కాఫీ పౌడరు అలాగే ఎక్స్ప్రెసో కాఫీ పౌడర్ ఇలా రకరకాలు ఉన్నాయి సో ఎందుకు రకరకాలు ఉన్నాయి అంటే వాటి వల్ల ఆ టేస్ట్ మారుతుంది అండ్ ఆ ప్రాసెస్ వల్ల కొంచెం డిఫరెంట్గా కాఫీ ఉంటుంది అనమాట ఆగండి నీళ్ళు కొంచెం వేడి అయితే ఎస్ అయినాయి సో ఈ మనీ నీళ్ళు వేడి ఇంకొంచెం కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి సో సాధారణంగా కాఫీ పౌడర్ బయట పెట్టకండి బయట పెడితే అది ఈ చల్లకాలం అంటే మన వర్షాకాలం చల్లగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే వింటర్ శీతాకాలం చల్లగానే ఉంటుంది ఐస్ పౌడర్ ఈ కాఫీ పౌడర్ తొందరగా గడగడేస్తుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒకవేళ ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టినా కూడా అప్పుడప్పుడు ఈ కాఫీ పౌడర్ ఇలా గడ్డ కట్టేసే అవకాశాలు ఉంటే అంటే మూత సరిగ్గా పెట్టాలన్నమాట గట్టిగా పెట్టాలి ఎగ్జాక్ట్లీ మూత సరిగ్గా పెట్టాలి గట్టిగా పెట్టాలి ఒకవేళ అలా పెట్టినా సరే ఎయిర్ టైట్ కంటైనర్లో కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఆ కంటైనర్ తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి సో అప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అలా అని ఓపెన్ చేసి పెడితే మళ్ళీ ఆ వాటర్ అందులో పడి ఇంకా దారుణం జరిగే అవకాశాలు ఉన్నాయి రానర్ జాగ్రత్త ఓకే సో చలో మరి కాఫీ డికాషన్ సలసల సలసల మరుగుతుంది మరిగిపోయింది ఆఫ్ చేసేసుకుందాం కొంచెం మరగనివ్వండి ఈ ఎడ్జెస్ట్లో తగిలి ఆ సౌండ్ వచ్చింది తప్ప అది ఇంకా ఆరేంజ్ సలసల రాలేదు ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇది స్లో సలసల దానికి ఇంకా ఫాస్ట్ సలసల కావాలి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ సలసల అనమాట ఓకే దాల్చిన చెక్క పౌడరు మీరు అంటే ఇప్పుడు మనం కాఫీలో వాడుతున్నాం ఇలా కాకుండా ఒక నిమిషం ఆగండి సలసల గారిని కొంచెం ఓకే చలో సో సలసల మరిగింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లబడాలి సో ఉఫ్ ఉఫ్ అని ఊతూ ఉండండి మీరు ఓకే దాల్చిన చెక్క పౌడర్ యొక్క ఉపయోగం ఏంటి అంటే సో ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా కలిపేసి తాగేస్తే వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది అనమాట అంటే జిమ్కి వెళ్తే ఒకేసారి కొంచెం కొంచెం తగ్గుతున్నట్టుగా అంటే ఇంకా తక్కువ మీరు ఒక అలా కంటిన్యూగా డైలీ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ హాట్ వాటర్లో కలుపుకొని ఇంకా అలా తాగలేకపోతే దాంట్లో కొంచెం తేనె కూడా వేసుకొని తాగితే సో వెయిట్ రిడ్యూస్ అవుతూ ఉంటుంది అలా అని మీరు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఎక్కువ వేసుకున్నారు కనుక దానివల్ల ఫైల్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట సో బీ కేర్ఫుల్ పడి ఏదో తొందరగా సన్నబడిపోవాలని చెప్పి కొంచెం పొడి ఎక్కువ వేసుకుంటే చాలా లిమిటెడ్ తక్కువ వేసుకుని తాగాలి ఓకే సలసల మరిగిన కాఫీ డికాషన్ కాస్త కాసేపు చల్లబడుతుంది ఈ లోపల మనం ఏం చేయాలి అంటే సో దీంట్లో కొంచెం కోకో పౌడర్ చెక్కపొడి సిన్నమిన్ పౌడర్ నాకు కొంచెం ఈ ఫ్లేవర్ అంతగా నచ్చదు కొంతమందికి బాగా నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఇది తక్కువ పౌడర్ అయితే చాలా ఉపయోగం ఎక్కువ పౌడర్ అయితే వేరే ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని కొంచెం పౌడరు ఆ తర్వాత బ్రౌన్ షుగర్ సో దీంట్లో పాలు వలక్కుండా జాగ్రత్తగా వేసుకొని దీన్ని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈజీ వే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్రౌన్ షుగర్ ఉంది కదా ఇదంతా కరిగిపోయి ఆ పాలల్లో కలిసిపోయేదాకా మీరు వేసుకున్నారు అంటే సరిపోద్ది సో అంత తొందరగా కరగకపోవచ్చు సో మీరు కొంచెం వర్క్ ఎక్కువ చేయాలి ఇవరానర్ సో ఎక్కువ వర్క్ చేయాలి అన్నాను కాబట్టి ఈ పని ఎస్ అడగకుండా తీసుకునే గొప్ప ఖాళీగా నుంచడం ఎందుకని కొట్టండి అది జాగ్రత్తగా కరగబెట్టండి ఏ రేంజ్లో కరగబెడతారో చూద్దాం మేము ఓకే బాగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి సో బ్రౌన్ షుగర్ ఎందుకు వాడుతున్నాం అంటే మామూలు షుగర్ కూడా వాడచ్చు కానీ ఒక టేస్ట్ కోసం ఒక ప్రాసెస్ కోసం మనం బ్రౌన్ షుగరే వాడుతున్నాం సో షుగర్ ఎలా మీరు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారో అలాగే బ్రౌన్ షుగర్ కూడా ఒకసారి సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటే అప్పుడప్పుడు ఇలా రకరకాల కాఫీల కోసం ఒక్కొక్కసారి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఓకే కరిగిపోయిందా కరుగుతోంది బాగా కలపండి ఆల్మోస్ట్ అయింది సో ఒక పని చేద్దామా మీకు ఆ బౌల్లో అడ్జస్ట్ కాలేకపోతుంది అంటే కొంచెం పెద్ద బౌల్ ఇస్తా ఇది మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా కరగబెట్టేద్దాం సో ఈ ఆఫ్ కరిగింది కాస్త దీంట్లో వేసేసి మొత్తం ఫుల్ కరగబెడదాం ఇలా కరగబెట్ట సో ఇంకా కరగట్లేదు తొందరగా అయిపోవాలి మనకి టైం లేదు అంటే మీరు బ్లెండర్లో వేసేసుకొని కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు బట్ ఇలా ఇప్పుడు ఎగ్ కూడా మనం ఎక్కువసేపు ఇలా చేసి ఆమ్లెట్ వేస్తే ఎంత ఎలా ఉబ్బుతుందో అలా నీట్గా మనం దీన్ని కరిగి ఒక క్రీమీ స్ట్రక్చర్ తీసుకొచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది
ఓకే సో ఆల్మోస్ట్ కరిగింది కదా అవును ఆల్మోస్ట్ కరిగింది సరే కప్పులు ఇచ్చేసేయండి సో డికాషన్ కూడా మరిగింది అండ్ మన కప్స్ రెడీగా ఉన్నాయి ఇది కూడా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది సిన్నమిన్ డాయిష్ ఐస్డ్ కాఫీ కరెక్ట్ కదా కరెక్ట్ సో తయారు చేసుకోవడానికి ఇవి రెడీగా పెట్టి ఐస్ క్యూబ్స్ తేనా ఐస్ క్యూబ్స్ తెద్దురుగా ఇది వేసేసుకున్నాక వెళ్దాం సో ముందుగా డికాషన్ కాస్త కొంచెం వేసుకున్నాం ఓకే ఒక స్పూన్ ఇవ్వండి క్రీమ్ 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 సో ఈ పాలల్లో మనం బ్రౌన్ షుగర్ సిన్నమిన్ కలిపాం కదా పాలల్లో బ్రౌన్ షుగర్ సిన్నమిన్ కలిపాం బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా దాన్ని అలా కలుపుతూ ఉన్నాం ఆల్మోస్ట్ వచ్చింది నురగలు కక్కుతూ సో దీన్ని దీంట్లో వేసేస్తాం సో డైరెక్ట్ పోసేయచ్చు కానీ గాజు కప్పులతో ఇలా పోసేటప్పుడు ఏంటంటే కింద నుంచి మొత్తం నేను వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొస్తా ఓకే వెళ్ళండి వావ్ అస్సలు వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా తయారు చేసాం ఏంటో ఓకే ఈ ఐస్ క్యూబ్స్ నువ్వే చూడాలి ఎక్కువసేపు పెట్టేయడం వల్ల ఇలా జరిగింది యువరానర్ వీటిని బలాన్ని జోడు చేయాలి ఇది రావాలి అంటే ఏంటి తెలుసా ఈజీగా వాటర్ కొంచెం వాటర్ పైన ఓకే సో ఇప్పుడు కొత్తగా తెలిసిన చిట్కా ఏంటి అంటే ఎప్పుడైనా ఐస్ ఇలా గట్టి రాకపోతే దాంట్లో కొంచెం వాటర్ పోసి ఒక 1 మినిట్ అలా అయితే వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసాయి సో ఐస్డ్ కాఫీ కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసాం మీకు ఎన్ని కావాలి ఒకటా రెండా ఒకటి చాలి మీరు ఒకటి కావాలంటే నేను 3 వేస్తా ఓకే నేను ఆఫర్ కూడా రెడీగా ఉంది గ్రేట్ చూసారు కదా సిన్నమిన్ డాయిష్ ఐస్డ్ కాఫీ మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం సిన్నమిన్ డాయిష్ ఐస్డ్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు పాలు 1 కప్పు ఐస్ క్యూబ్స్ 1 కప్పు ఎస్ప్రెసో కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు సిన్నమిన్ డాయిష్ ఐస్డ్ కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా కాఫీ పాట్ పెట్టి అందులో నీళ్లు పోసి ఎక్స్ప్రెసో కాఫీ పొడి వేసి తర్వాత ఒక బౌల్లో చెక్క పొడి బ్రౌన్ షుగర్ పాలు వేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి కాఫీ డికాషన్ క్రీమీ మిల్క్ ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే సిన్నమిన్ డాయిష్ ఐస్ కాఫీ రెడీ